హలో ఆల్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం భారతదేశంలో బయోస్ఫియర్ రిజర్వ్స్ అయితే చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ నుంచి మనకి ఎస్ఎస్సీకి కానీ రైల్వేస్కి కానీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముందుగా బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటో చూద్దాము. వాటి గురించి డీటెయిల్గా చదువుకున్న తర్వాత మన భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ అలానే ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ని యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో తను యాడ్ చేసింది మన భారతదేశానికి సంబంధించి, వీటన్నిటిని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి చివరి వరకు. మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. ఓకేనా? ముందుగా భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నమాట. బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటో చూద్దాము. బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలనే బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటారు. ఏంటండి బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలను? ఓకేనండి, దీన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటారు. మీకు ఈ ఇమేజ్ అనేది చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ ఇమేజ్లోనే మనకి మొత్తం బయోస్ఫియర్ అంటే ఈజీగా మనకు అర్థమైపోతుంది. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, లిథియోస్ఫియర్ అంటే ఎర్త్, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. ఈ మూడింటి యొక్క కలయికనే ఏంటండి, ఈ మూడింటి యొక్క కలయికనే బయోస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్, లిథియోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ యొక్క కలయికనే బయోస్ఫియర్ అంటారు. ఇది మనకి డెఫినేషన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంటుంది బయోస్ఫియర్ అంటే ఏమిటి. ఓకేనా? మనం మిగిలిన పాయింట్స్ని కూడా చూద్దాము బయోస్ఫియర్కి సంబంధించి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతాల్లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులను అదే ప్లేస్లో అన్నమాట, అదే సహజ సిద్ధ పరిసరాలలో పరిరక్షించడం, అలానే గిరిజనుల జీవన శైలిని మరియు పెంపుడు మొక్కలు జంతువుల యొక్క జన్యు ఆధారాలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసినవి ఈ బయోస్ఫియర్స్ అన్నమాట. కాబట్టి మనం ముందు స్టార్టింగ్గా చెప్పాం కదండి, బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలే బయోస్ఫియర్ రిజర్వ్స్ అని. ఓకేనా? బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలే బయోస్ఫియర్ రిజర్వ్స్. ఓకేనండి, మనకి డెఫినేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు బయోస్ఫియర్లో మూడు రకాల మండలాలు ఉంటాయన్నమాట, అంటే మూడు పార్ట్లుగా విడదీస్తారు. ఇది మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది బిట్ కింద. ఎలా అంటే ఈ మూడు మండలాలుగా విభజిస్తారు. ఇలా మనకి మధ్యలో ఉంది కదండి, ఈ మధ్యలో ఉన్నదాన్నే కోర్ ఏరియా అంటారు. ఏంటండి కోర్ ఏరియా? అసలు ఇందులోకి మనం ఎవరు కూడా మానవులు వెళ్ళడానికి నాట్ అలో అన్నమాట. ఓకేనా? ఇది కోర్ ఏరియా. తర్వాత ఈ ఏరియా వచ్చేసి బఫర్ ఏరియా. ఈ బఫర్ ఏరియాలోకి ఓన్లీ పరిశోధన చేసే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఓకేనా? తర్వాత ఈ ట్రాన్సాక్షన్ జోన్. ఈ జోన్లోకి మాత్రం మనుషులు నివసిస్తారు, అంటే అదే గిరిజనులు నివసిస్తారు అండ్ అలానే హోటల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీకు కింద డీటెయిల్గా ఇచ్చాను, చూపిస్తాను చూడండి. ముందుగా కోర్ జోన్, మనం మిడిల్లో చూసాం కదండి, దాన్ని ఏమంటారు కోర్ జోన్. మానవ కార్యకలాపాలు నిషిద్ధం, అంటే లోపలికి మానవులు వెళ్ళడానికి నిషిద్ధం, దీన్నే కోర్ జోన్ అంటారు. తర్వాత బఫర్ జోన్ అని చూసాం కదా, దీన్నే మనం తెలుగులో తటస్థ మండలం అంటారు. తటస్థ మండలం, దీనిలో పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలు మాత్రమే అనుమతిస్తారు. ఓన్లీ దీంట్లోకి బఫర్ జోన్లోకి శాస్త్రవేత్తలు మాత్రమే వెళ్తారు. తర్వాత మనం ట్రాన్స్పోర్టేషన్ జోన్ కాదు, ఇది ట్రాన్సాక్షనల్ అన్నమాట. సారీ, ఇక్కడ రాంగ్ పడింది. ట్రాన్సాక్షనల్ జోన్, దీన్నే పరివర్తన మండలం అని చెప్పేసి అంటాము. అంటే టూరిస్టులను అనుమతిస్తారు, హోటల్స్ నిర్మాణము, గిరిజనుల నివాసము మరియు వారి కార్యకలాపాలు కూడా ఇందులో ఉంటాయి. ఏంటండి పరివర్తన మండలము, దీన్నే మనం ఏమంటారు ట్రాన్సాక్షనల్ జోన్. ఏంటండి ట్రాన్సిషనల్ జోన్ అన్నమాట. ఓకేనా? ఇలా మనకి ఈ త్రీ కూడా మీకు అర్థమైంది కదా. తర్వాత మిగిలిన డీటెయిల్స్ కూడా చూద్దాము. దేశంలోనే అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? మన భారతదేశంలోని అతిపెద్ద బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్. ఏంటండి గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్? ఇది ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 12,454. ఇక్కడ సారీ ఎక్స్ట్రా పడింది అన్నమాట. అది లేదు,
12,454 చదరపు కిలోమీటర్లు. ఇదేంటండి దేశంలోనే అతిపెద్ద బయోస్పియర్. దేశంలో రెండో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఏంటండి తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే తమిళనాడు. ఏంటండి తమిళనాడు నీలగిరి బయోస్పియర్. ఇది 1986 ఏర్పడిందనమాట. ఓకేనా, 1986 నీలగిరి బయోస్పియర్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మీద 18 ప్రాంతాల్లో బయోస్పియర్గా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి అంటే 18. ఎన్నున్నాయండి? 18 ఉన్నాయన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ నెంబరు. బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి అంటే 18. కానీ బయోస్పియర్ రిజర్వ్స్ని యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ ఇగోండి వరల్డ్ నెట్వర్క్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఎన్ని చోటు దక్కించుకున్నాయి అంటే 12. ఏంటండి 12, మిగిలిన 6 అనేది మనకి యునెస్కో గుర్తించలేదు. 6 అనేది యునెస్కో గుర్తించలేదు, 12 అనేది యునెస్కో గుర్తించింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి ఎలా క్వశ్చన్ అడుగుతారు అంటే యునెస్కో గుర్తించిన బయోస్పియర్ రిజర్వ్ ఏది ఈ కింద వాటిలో అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, తర్వాత మనం ముందుగా ఒక్కొక్కటి బయోస్పియర్ మన భారతదేశంలో ఉన్న 18 బయోస్పియర్స్ని మనం చూద్దాము. మొదటిగా నీలగిరి బయోస్పియర్. ఏంటండి నీలగిరి బయోస్పియర్? ఇది 1986 ఏర్పడిందనమాట. ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ. నీలగిరి బయోస్పియర్ మనం మెయిన్గా తమిళనాడు అని చెప్పేసి చెప్తాము. ఇది యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించింది అంటే 2000 యునెస్కో గుర్తించింది. ఓకేనండి, యునెస్కో గుర్తించడం అంటే ఏంటి, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్లో యునెస్కో అనేది 2000 ఈ నీలగిరి బయోస్పియర్ని గుర్తించింది. తర్వాత నందాదేవి. ఏంటండి నందాదేవి బయోస్పియర్? ఈ నందాదేవి బయోస్పియర్ అనేది 1988 ఏర్పాటైంది. ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. ఎక్కడుందండి? ఉత్తరాఖండ్లో ఉంది నందాదేవి బయోస్పియర్. దీన్ని యునెస్కో 2004 గుర్తించింది. యునెస్కో ఎప్పుడు గుర్తించిందండి? 2004 గుర్తించింది. తర్వాత నాక్రేక్ బయోస్పియర్. ఈ నాక్రేక్ బయోస్పియర్ అనేది మేఘాలయలో ఉంది. ఇది కూడా మనకి 1988 స్టార్ట్ అయిందనమాట, ఏర్పాటైంది. 2009 యునెస్కో అనేది గుర్తించింది. ఓకేనండి, తర్వాత మానస బయోస్పియర్. ఈ మానస బయోస్పియర్ అనేది 1989 ఏర్పాటైంది, అస్సాంలో ఉందన్నమాట. ఈ మానస బయోస్పియర్ అనేది ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. యునెస్కో గుర్తించలేదు. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్లో గుర్తించలేదన్నమాట ఈ మానస్ అనేది. మీరు లేదంటే యునెస్కో గుర్తించలేనివి 6 కదండి ఉన్నాయి మనకి. ఆ 6 ఈజీగా గుర్తుపెట్టుకున్నారనుకోని మనకి 12 ఆప్షన్లో మనం ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మానస బయోస్పియర్ అనేది యునెస్కో గుర్తించలేదు. ఎక్కడ ఉంది మనకి ఎక్కువగా ఇయర్స్ కంటే ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. మానస బయోస్పియర్ అనేది అస్సాంలో ఉంది. సుందర్బన్స్, మనకి సుందర్బన్స్ అనేది పేరు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే సుందర్బన్స్ అడవులు ఇవన్నీ కూడా మనకి వెస్ట్ బెంగాల్లోనే ఉంటాయి కాబట్టి. సుందర్బన్స్ బయోస్పియర్ ఇది మనకి 1989 ఏర్పాటైంది. ఎక్కడ ఉంది అంటే పశ్చిమ బెంగాల్. యునెస్కో అనేది 2001 దీన్ని గుర్తించిందండి బయోస్పియర్గా. ఎప్పుడు గుర్తించింది అంటే యునెస్కో 2001. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది భారతదేశంలోనే 2వ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. ఎక్కడుందండి? తమిళనాడు. యునెస్కో 2001 దీన్ని గుర్తించిందండి. సుందర్బన్స్ బయోస్పియర్ అండ్ అలానే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ రెండింటిని కూడా మనకి 2001 గుర్తించింది. ఓకేనండి, తర్వాత గ్రేట్ నికోబార్ బయోస్పియర్. మనకి ఇది కూడా ఈజీగానే గుర్తుంటుంది ఎక్కడుందని చెప్పేసి. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ నికోబార్ అండమాన్ నికోబార్లో ఉందన్నమాట. ఎక్కడ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1989 ఏర్పాటైంది. యునెస్కో అనేది 2011 దీన్ని యునెస్కో నెట్వర్క్లో దీన్ని అయితే చేర్చింది. ఎప్పుడండి? 2011. తర్వాత సిమ్లీపాల్. ఈ సిమ్లీపాల్ అనేది ఎక్కడుంది అంటే ఒడిస్సా. సిమ్లీపాల్ బయోస్పియర్ ఎక్కడుందండి? ఒడిస్సాలో ఉంది. 1994 ఇదైతే ఏర్పాటైందనమాట. యునెస్కో 2009 దీన్ని అయితే గుర్తించిందండి. 2009 దీన్ని గుర్తించింది.
తర్వాత దిబ్రుసాయి కోవా బయోస్పియర్. ఏంటండి దిబ్రుసాయి కోవా బయోస్పియర్? ఇది మనకి అతి చిన్న బయోస్ఫియర్ అన్నమాట. అతిపెద్ద బయోస్ఫియర్ ఏంటండి? మనకి అతిపెద్ద బయోస్ఫియర్ అనేది రాన్ ఆఫ్ కచ్, అతి చిన్న బయోస్ఫియర్ అనేది దిబ్రుసాయి కోవా బయోస్ఫియర్ అన్నమాట. మనకి ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు, అతి చిన్నది అంటే దిబ్రుసాయి కోవా బయోస్ఫియర్. ఇది మనకి 1997 ఏర్పాటైంది. ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉందన్నమాట. యునెస్కో అనేది దీన్ని కూడా మనకి గుర్తించలేదు. ఏంటంటే యునెస్కో దీన్ని కూడా గుర్తించలేదు. మనకి ఇప్పటికీ మీకు చెప్పిన వాటిలో రెండింటిని అయితే గుర్తించలేదు. ఒకటి మానస్ బయోస్ఫియర్, మానస్ బయోస్ఫియర్లో అస్సాంలోనే ఉంది. అంటే అలానే దిబ్రుసాయి కోవా బయోస్ఫియర్, ఇది కూడా మనకి అస్సాంలో ఉంది. అస్సాంలో ఉన్న ఈ రెండు బయోస్ఫియర్స్ని కూడా మనకి యునెస్కో అనేది గుర్తించలేదు. ఓకేనండి. నెక్స్ట్ దిబాంగ్ బయోస్ఫియర్. ఏంటండి దిహాంగ్ దిబాంగ్ బయోస్ఫియర్? ఇది మనకి 1998 ఏర్పాటైంది. ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఎక్కడుందండి? సారీ, ఇక్కడ రెండు అరుణాన్ని పడిపోయింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దీన్ని కూడా మనకి యునెస్కో అనేది గుర్తించలేదు. ఏంటండి యునెస్కో అనేది గుర్తించలేదు. మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అస్సాంలో రెండు ఆతో స్టార్ట్ అయినవి రెండు కూడా మనకి గుర్తించలేదు. ఏంటండి ఆతో స్టార్ట్ అయిన రెండు కూడా మనకి గుర్తించలేదు అస్సాంలో ఉన్నది, మానస్ అండ్ అలానే దిబ్రు సాహిబ్. అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్, ఇది కూడా మనకి ఆతోనే స్టార్ట్ అయింది కదా. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న దిహాంగ్ దిబాంగ్ బయోస్ఫియర్ని కూడా యునెస్కో గుర్తించలేదు. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎలా అయినా సరే మనకి గుర్తుండడం కావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి యునెస్కో గుర్తించలేనివి సైట్స్ మూడు చూసాము. అదే బయోస్ఫియర్స్ వచ్చేసి రిజర్వ్స్ మూడు అయితే చూసాము. ఇంకొక మూడు చూసాం అనుకోండి, మనకి ఈ సిక్స్ గుర్తున్నా సరే యునెస్కో గుర్తించిన వాటిని మనం ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత కాంచన్జంగా బయోస్ఫియర్. ఈ కాంచన్జంగా బయోస్ఫియర్ అనేది ఎక్కడ ఉందండి? సిక్కింలో ఉంది. 2000 ఇదైతే ఏర్పాటైందనమాట. యునెస్కో 2018 గుర్తించిందండి. ఎప్పుడు గుర్తించింది? యునెస్కో 2018 గుర్తించింది. ఓకేనా? తర్వాత పంచమర్హి బయోస్ఫియర్. ఈ పంచమర్హి బయోస్ఫియర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. 1999 ఇదైతే ఏర్పాటైందనమాట. అండ్ అలానే యునెస్కో అనేది 2009 దీన్ని గుర్తించింది. యునెస్కో ఎప్పుడు గుర్తించిందండి? 2009 గుర్తించింది. తర్వాత అగస్త్య మలై బయోస్పియర్. ఏంటండి అగస్త్య మలై బయోస్పియర్? మనకి మలై, ఇలా మనకి మలై వచ్చింది కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. అగస్త్య మలై బయోస్పియర్ ఎక్కడుందండి? కేరళలో ఉంది. మనం ఈజీగా పేరు ఐడెంటిఫై చేయొచ్చు. 2001 ఇది ఏర్పాటైంది. 2016 యునెస్కో అయితే గుర్తించింది. ఎప్పుడు గుర్తించిందండి? 2016 యునెస్కో గుర్తించింది. తర్వాత అదండి అచన్ కమర్ అమర్కంట్ బయోస్ఫియర్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇది మనకి యునెస్కో 2012 గుర్తించిందనమాట. ఓకేనండి. తర్వాత రాన్ ఆఫ్ కచ్ బయోస్ఫియర్. ఈ రాన్ ఆఫ్ కచ్ అనేది అతిపెద్ద బయోస్ఫియర్ అని చెప్పేసి మనం చూసాం కదా. ఇది మనకి 2010 ఏర్పాటైంది. గుజరాత్లో ఉంది. ఎక్కడుందండి? గుజరాత్లో ఉంది రాన్ ఆఫ్ కచ్. ఇది యునెస్కో గుర్తించలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి అతిపెద్దది కాబట్టి మేబీ యునెస్కో గుర్తించిందని చెప్పేసి అనుకుంటాము, కన్ఫ్యూజ్ అవుతాము. బట్ రాన్ ఆఫ్ కచ్ అనేది యునెస్కో గుర్తించలేదు. ఏంటండి రాన్ ఆఫ్ కచ్ అనేది యునెస్కో గుర్తించలేదు. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనం అరుణాచల్కి సంబంధించిన దిహాంగ్ దిబాంగ్ అండ్ అలానే అస్సాంలో రెండు ఉన్నాయి కదా, అస్సాంలో మానస్ బయోస్ఫియర్ ఒకటి అండ్ అలానే దిబ్రుసాయి అదొక బయోస్ఫియర్, ఈ రెండు కూడా మనకి యునెస్కో గుర్తించలేదు. అవి మూడు అండ్ ఇది నాలుగు, రన్ ఆఫ్ కచ్ నాలుగు బయోస్ఫియర్స్ అనేది యునెస్కో గుర్తించలేదు. తర్వాత శీతల్ ఎడారి. ఏంటండి శీతల్ ఎడారి బయోస్ఫియర్? ఇది మనకి కాశ్మీర్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. 2009 ఏర్పాటైందనమాట. ఇది కూడా మనకి యునెస్కో గుర్తించలేదు. ఏంటండి యునెస్కో గుర్తించలేదు, గుర్తుపెట్టుకోండి. మనం 4 చూసాము అండ్ శీతల ఎడారితో 5 యునెస్కో గుర్తించలేని స్థలాలు బయోస్ఫియర్స్ అయితే గుర్తొచ్చాయి. తర్వాత శేషాచలం బయోస్ఫియర్స్. ఏంటండి శేషాచలం బయోస్ఫియర్స్? ఈ శేషాచలం బయోస్ఫియర్స్ అనేది మనకి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2010 ఇవైతే ఏర్పాటయ్యాయి. యునెస్కో దీన్ని కూడా గుర్తించలేదు.
ఓకేనండి. దీంతో మనకి 6 యునెస్కో గుర్తించలేని బయోస్పియర్స్ వచ్చేసాయి కదా. మనకి ఈజీగా ఇవి మీరు ఒకటికి రెండు సార్లు ఈ 6 చదవారనుకోండి, ఈ 6 మనకి గుర్తున్న ఎలిమినేషన్ మెథడ్లో యునెస్కో గుర్తించిన స్థలాలు అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత పన్నా బయోస్పియర్. ఈ పన్నా బయోస్పియర్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ అలానే యునెస్కో 2020 గుర్తించింది. ఏంటండి, యునెస్కో 2020 గుర్తించింది. ఇది 2011 ఏర్పాటైందనమాట. ఓకేనండి. ఇది మనకి బయోస్పియర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.